మొబైల్ కొనుగోలుపై భారీ ధమాక ఆఫర్ మనదర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి. 10 లక్షలు విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్ 603 బహుమతుల్లో మీ సొంతం చేసుకోండి. మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ 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 అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి. మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి. 10 లక్షలు విలువ కలిగిన 3 యూనికార్న్ బైక్స్ ని 603 బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్శి. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తే చర్యలు ఉంటాయని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జి నోకసాని బాలాజీ అన్నారు. దర్శిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ దర్శి నియోజకవర్గ స్థాయి సమావేశం బుధవారం జరగ్గా నోకసాని బాలాజీ అనర్గళంగా విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని, పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తే చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరిస్తూ ప్రసంగించారు. ఇవాళ కొంతమంది ఒక్కటి మాత్రం చెబుతున్నాను, సీట్లు అవన్నీ మన విషయం కాదు, చంద్రబాబు నాయుడు గారు నిర్దేశిస్తారు. నేను కూడా అడుగుతున్నా ఒంగోలు ఎంపీకి పోటీ చేయాలని చెప్పా, బట్ ఆయన ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉండా. ఇస్తే చేస్తా, ఇకపోతే పార్టీ కార్యకర్తకు వినమ్రంగా పనిచేస్తాం. అది నేర్చుకోవాలి. ఎవడు కూడా పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తే చర్యలు ఉంటాయి, పార్టీకి అనుగుణంగా పనిచేయాలి. రేపు భవిష్యత్తులో అధికారం కూడా మందే. ఇక్కడ జనసేనకి ఇస్తారా, తెలుగుదేశానికి ఇస్తారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు? ఎవడైనా నోరు జారితే, నాకు కొంతమంది ఇప్పుడే ఫోన్ చేశారు, మమ్మల్ని వద్దంటున్నారు, వెళ్ళాలా రావాలా వద్దా అని. తెలుగుదేశం పార్టీ పిలిపిది. కాబట్టి ఎవరు కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినా హైకమాండ్ ఏమి నిర్ణయం చేస్తే కోరంటి రవికుమార్ గారిని ఇన్ఛార్జ్గా ప్రకటించారు. నన్ను అడగలేదే మిమ్మల్ని సమన్వయ కమిటీ వేసినప్పుడు నన్ను అడగలేదే, లేకపోతే మిమ్మల్ని అందరూ అధ్యక్షులు వేసినప్పుడు వేయండి అంటే వేసేయండి అర్ధరాత్రి ఏంటి అమ్మా ఆలోచనలు? పార్టీ నిర్ణయమే శిరోధార్యం. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీ నిర్ణయానికి అనుగుణంగా ప్రవర్తిస్తాను, చంద్రబాబు నాయుడు అనుగుణంగా ప్రవర్తిస్తాం. అందరం కూడా ఈ గొడుగు కింద ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళే. జనసేనకి ఇస్తుందా, ఇంకోరికి ఇస్తుందా, తెలుగుదేశంకి ఇస్తుందా, బీజేపీకి ఇస్తుందా, నాకైతే అనవసరం. ఇవాళ వచ్చారంటే కార్యకర్తలు కొంతమంది తిక్కచేష్టలకు వ్యతిరేకంగానే ఈ జనమంతా వచ్చారు. వాళ్ళ అసమ్మతిని, వాళ్ళ ప్రేమను చాటానికి దర్శి నియోజకవర్గం సిద్ధంగా ఉంది.